निना हैदराबाद लो मध्य प्रदेश एंटी टेररिस्ट स्क्वाड एटीएस చెప్పటువంటి ఆపరేషన్ లో ఐదుగురు హిజ్బుల్ తహ్రీర్ హెచ్యుటి అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఐదుగురు ఉగ్రవాదులు నిన్న పట్టుబడ్డారు. ఇప్పటికే సమాచారం ప్రకారం మిగతా వ్యక్తి కూడా ఇప్పుడే పట్టుబడ్డారు సమాచారం. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను నా హెచ్యుటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి టెర్రరిస్టులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మధ్యప్రదేశ్ వాళ్ళు పరిచయం జరిగింది. ఈ సంస్థ ఐసిస్ కంటే చాలా ప్రమాదకరమైనది, చాలా డేంజర్ ఇది. ఈ రసాయన జీవ ఆయుధాలతో పాటు వాటితో దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తూ ఒంటరిగానే ఎవరిపైనా అయినా దాడులు చేసేటువంటి ఒక శిక్షణ పొందుతున్నటువంటి శిక్షణ పొందినటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ ఈ హెచ్యుటి. ఇటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థకు ఆ వ్యక్తులకు హైదరాబాద్ షెల్టర్ జోన్గా మారడం చాలా బాధాకరం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము పాత బస్తీ అనేది ఉగ్రవాదులకు అడ్డగా మారిందని చెప్పి అక్కడ ఉన్న మజ్లిస్ పార్టీ ఉగ్రవాదులకు రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుందని చెప్పి అనేక సందర్భాలు స్పష్టం చేయడం జరిగింది. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వీసా గడువు ముగిసినప్పటికీ కూడా హైదరాబాద్లో స్థావరం తీసుకొని ఉంటున్నారు, వీళ్ళకి స్థావరం ఇచ్చేది ఎంఏఎం పార్టీ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్న విషయము ఇవాళ నిజమైంది. ఎందుకంటే నిన్న పట్టుబడినటువంటి హెచ్యుటి ఉగ్రవాదులో ముఖ్యుడైనటువంటి మొహమ్మద్ సలీం, మొహమ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య నే ఎంఏఎం పార్టీ సంబంధించినటువంటి డక్కన్ మెడికల్ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ విభాగంలో డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. ఈ కాలేజీ ఎంఏఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ కుటుంబానికి సంబంధించిన కాలేజీ. దీనికంటే ఇంకేం ఉదాహరణ వాళ్ళు తెచ్చుకోవాలి మనం. ఒక ఉగ్రవాద సంస్థకు అధినేత ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓవైసీ కుటుంబానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తుందంటే ఎంఏఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి ఉగ్రవాద సంబంధం ఉందా లేదా అనేది చెప్పాలి. గతంలో 2016లో మనకు తెలిసి 2016 జూలైలో హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ చెందినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భంలో ఇదే ఓవైసీ నేను వాళ్ళకు అన్ని రకాలు సహకరిస్తా, వాళ్ళ కోసం న్యాయపరం చేస్తా, ఐసిస్ ఉగ్రవాద సపోర్ట్గా న్యాయపరం చేస్తా, లీగల్గా వాళ్ళకు అన్ని రకాలు సహకరిస్తా, వాళ్ళకు బెయిల్ ఇప్పిస్తా, ఇది వారు చెప్పిన విషయము వాస్తవం. అరచు ది ఎకనామిక్ టైమ్స్ లో కూడా వచ్చింది, ఆరోజు న్యూస్ ఛానల్ వచ్చింది, న్యూస్ పేపర్ చాలా సందర్భాలు వచ్చినప్పుడు 2016లో ఉగ్రవాదులకు స్థావరం ఇస్తా, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తా, ఉగ్రవాదులు లీగల్ గా సపోర్ట్ చేస్తా, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తా అని చెప్పి ఆ రోజే అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బెయిల్ ఇప్పిస్తాడు, ఈరోజు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులనే ఆయన హాస్పిటల్లో ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ ప్రచారంలో భాగంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పన్నారు. ఇంగ్యాల మీద పాస్పోర్ట్ వీజాలు లేకుండా అక్రమంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద చాలామంది మురిగినప్పుడు రోహింగ్యాలు ఎక్కడిది, పాకిస్తాన్లో ఎక్కడిది, బంగ్లాదేశ్లో ఎక్కడిది, ఉగ్రవాదులు ఎక్కడిది, ఇది వాస్తవం కాదు. ఎన్నికలు గెలవడానికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి వాళ్ళ వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తారని చెప్పి చాలామంది మురిగినప్పుడు దాని ఈ ట్విట్టర్ టిల్లి అంటూ ఉన్నాడు. ఓవైసీ కుటుంబం, ఓవైసీ ఇద్దరు ఓవైసీలు చేపట్టించారు. ఇవాళ తెలంగాణ సమాజం తెలుసుకోవాలి, ఉగ్రవాదులను పాత బస్సులో పట్టుకుంటే పట్టుబడిన ఉగ్రవాది ఓవైసీ హాస్పిటల్లో హెచ్ఓడిగా ఉన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్లో పట్టుబడితే, టెర్రరిస్టు పట్టుబడితే
वाल बेलिस्ता वाल अरेस्ट व्यतिरेकी वाल बेलिस्ता वाल वाल न्यायपोराट ओवैस व्याख्य मन सारी अर्थम चुस् गर्त गमें पात बस्ती उग्रवा अड्डा मारीदा लेदा विषयानी मन आलोचाले गत अनेक संघटन जरिए अंकित शर्म मीद मर्डर याबे रुस पोड़ी पोड़ी व्यक्ति इन दूर राजस्थान आफीसर मर्डर व्यक्त शेलटर प्लेस इकने ईपीएस आफीसर मर्डर व्यक्त शेलटर प्लेस इकने पीएफ ऐलांट संस्था शेलटर प्लेस इकने ईएस ऐलांट संस्था शेलटर प्लेस इकने వీళ్ళందరికి షెల్టర్ ఇచ్చేది ఎంఎం పార్టీ రాజకీయాల కోసమేమో ఎంఎం పార్టీ ఉగ్రవాద సంస్థలు వాడుకుంటున్నది ఓటు బ్యాంక్ కోసం ఉగ్రవాద మద్దతులు ఎంఎం పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటున్నది ఎంఎం అనేటువంటి పార్టీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పార్టీ స్థావరిస్తున్న పార్టీ అని చెప్పి మరి రెండు పార్టీలకు తెలుసా తెలియదా